హుజూరాబాద్ తో పాటుగా గజ్వేల్ లో కూడా పోటీ చేస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాభిష్టం మేరకు తాను పోటీలో నిలుస్తున్నానని తెలిపారు. కేసీఆర్ ను గజ్వేల్ నుంచి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించడానికి కేసీఆర్ ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలను తరలించారని ఆరోపించారు. దాని నగరాన్ని పదవ చేస్తాను ఇరవై చేస్తా అని చెప్పి పొలం పెడతాను. ఈ చేతుల మీద అభిమానంతో పచ్చబొట్లు పొడుచుకున్నారు కొంతమంది, నా ఫోటో వేసుకున్నారు. వాళ్ళకైతే 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, నాకు వ్యతిరేక ఒక ప్రెస్ మీట్ పెట్టాలి నేను. అందుకనే ఇవాళ నా నియోజకవర్గంలో ఎన్ని రకాల హింస పెట్టిండో కళ్ళ ముందు కదలాతులే కాబట్టి, నేను కారకుడు కేసీఆర్ కాబట్టి అక్కడ ఇక్కడ ఎందుకు నీ దగ్గరికే వస్తా, నీకు నేనే పోటీ చేస్తా, నీ సంగతులు తెలుస్తా అని చెప్పి గజ్వేల్లో నువ్వు అక్కడిక్కడ తెలుసుకోవడం కాదు, వాళ్ళని నిలబెడుతున్నా వీళ్ళు నిలబెడుతున్నా అని తురుంగాలుగా మాట్లాడుతున్నావు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల విజయాల్లో నువ్వున్నావా నేనున్నావా తెలుసుకునే సందర్భం 2023 నవంబర్ 30వ తారీఖు నాడు రాబోతుంది.